మీకు ఎఫ్టీకి సీక్వెల్ కాదు అంటే నాకు కొన్ని విషయాలు తెలుసు. నేను ఇప్పుడు ఒక కేవలం ప్రయోక్తలాగా మాత్రమే మాట్లాడుతున్నాను. F2కి F3కి మధ్య అది కంటిన్యూషన్ స్టోరీయా, విడివిడిగా స్టోరీయా? అసలు మీరు లీక్ చేయకుండా కొంచెం మా ఎక్స్పెక్టేషన్స్ కోసం చెప్తే చాలు. అంటే ఇది ఆల్రెడీ చెప్పేశాను నేను, ఒకటికి ఇంకో 10 సార్లు చెప్తాను నేను. ఎందుకంటే F2 అనేది ఇట్స్ అ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రస్ట్రేషన్, సో F3 టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్, ఒక మనీ గురించి ఫ్రస్ట్రేషన్. సో ఈ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లు కూడా ఒక డబ్బు వల్ల, ఆ డబ్బు కోసం ఎలా ఫ్రస్ట్రేట్ అయ్యారు, ఆ డబ్బు కోసం పరిగెత్తే ప్రాసెస్లో ఎలా ఇబ్బందులు పడ్డారు అనేది సినిమా. సో డెఫినెట్గా F2 అయితే ఎలా మీరు ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా ఈ సినిమా కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఒక యాక్టర్లో మాట్లాడుతున్నాను, F3 షూటింగ్లో పడి మేమంతా యాక్టర్లే ఆపుకుని నవ్వుకునే సందర్భాలు కొన్ని 100,000 ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ గారు ఈయన ఏం చేస్తారంటే, జంజాల్ గారు అట్లా ఉండేవారు, భుజం మీద టవల్ వేసుకుని ఆ నవ్వుతో ఆ టవల్ అడ్డం పెట్టుకున్నారు అంటే సూపర్ హిట్ అని మాకు తెలిసిపోయేది నటించడం. మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఏం చేస్తారంటే ఆ మైక్లో నవ్వుతారు, ఇట్లా నవ్వగానే ఆర్టిస్ట్కి ఒక నంది అవార్డు వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది, డైరెక్టర్ నచ్చేసింది అని ఈయన నవ్వుతూ ఉంటారు. చిన్నపిల్లలాగా ఈయన ఎంజాయ్ చేస్తే నాకంటే నవ్వు అంటే నాకు చాలా ఇష్టం, అది వస్తే ఆగదు కూడా. నేను అందుకే సీన్ స్క్రీన్ మీద ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తుంటే నేను ఆడిటర్లో కూర్చొని ఆడియన్లాగే చూస్తాను. సో నేను డైరెక్టర్ని వీళ్ళు జడ్జ్ చేయాలి అనే ఫీలింగ్ ఉండదు నాకు. ద టైమింగ్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్, సో ఒక సీక్వెన్స్ ఆ సిచ్యువేషన్ పండుతుందా లేదా, సో ఐ లైక్ టు వాచ్ యాజ్ ఎ ఆడియన్స్. సో అందుకే ఆడియన్స్ కంటే బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ F3 నడుస్తారు. ఇంకా F3 అంటే ఆల్రెడీ మన ఇద్దరు హీరోలే, ఇద్దరు హీరోలు మళ్ళీ సునీల్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు కదా దీంట్లో, ఇంకొక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. అందరు జనం మామూలుగా ఏమనుకుంటున్నారంటే ప్రేక్షకులు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫన్ F3 అంటే. అవును, సో ఈ సునీల్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? సునీల్ గారిది కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటే, ఆయన అంటే ఈ మధ్యకాలంలో ఇంత కామిక్ యాంగిల్ చేయలేదు, కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఫస్ట్ టైం తనకు కూడా ఆఫ్టర్ గ్యాప్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఎంటర్టైనర్లో కనిపించిపోతున్నారు. సో సినిమాలో కూడా మంచి వేషం తింది, వరుణ్ తేజ్ గారితో త్రూ అవుట్ ఉంటారు. సో సూపర్ క్యారెక్టర్. ఇంకో డౌట్ అందరికీ అంటే సందర్భం వచ్చిన కాదు, F3 అంటే మూడో F ఏంటి అని అడుగుతున్నా. మీరు మూడో F అంటే మోర్ ఫన్ అండి. F2 చూసారు కాబట్టి F2 కంటే ఇంకొద్దిగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా చూసి. ఫ్రస్ట్రేషన్ మోర్ ఫన్. రాజేంద్ర ప్రసాద్ గారు హీరో కాకపోయినా మీరు డైరెక్టర్ అయ్యేటప్పటికి మల్టీ వాట్ యు కెన్ సే వర్సటైల్ యాక్టర్ అయిపోయారు ఆయన. సో ఆయన్ని మీరు డాడీ అని పిలుస్తారు కదా సార్లో, ఎందుకు మీ ప్రతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు, ఎందుకు డాడీ అని పిలుస్తారు? నాకు ఇష్టమైన హీరో, నేను చిన్నప్పుడు బాగా చూసిన సినిమాల్లో ఎక్కువ సార్లు అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ VCR లో క్యాసెట్స్ తెచ్చుకొని వేసుకొని మరీ చూసేవాడిని థియేటర్ కాకుండా. సో ఒక్కొక్కసారి థియేటర్లో మేము ఉండే టౌన్లో కొన్ని రిలీజ్ అవే కాదు, సి సెంటర్స్లో వచ్చినా కూడా మిస్ అయ్యేవాడిని కొద్దిగా. అలాంటి మళ్ళీ VCR లో క్యాసెట్లు వేసుకొని చూసిన అతి ఎక్కువ చూసిన సినిమాలు ఆర్పి గారి, రాజేంద్ర ప్రసాద్ గారు. అందులో ఏది ఎక్కువ చూశారు? అప్పులప్పారావు అది ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. అహనా పెళ్ళి అంటే ఏప్రిల్ 1 విడుదల, ఇక ఇద్దరు లేడీస్ టైలర్ ఇక బోల్డ్. అందుకని నాకు తెలియకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తాను. నేను చిన్నప్పుడే మా ఇంట్లో మనిషి అన్నట్టు ఉండేది ఆయన సినిమాలు చూస్తుంటే. సో అలాంటిది ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఎలా వదులుతాం తెలియకుండా. సినిమాల్లో ఉన్నారు ఆయన, మీరు డాడీ అని పిలుస్తారు ఆయన, ఎంత గౌరవం ఇచ్చి పిలుస్తారంటే అసలు. సో అంతే నాకు హ్యూజ్ రెస్పెక్ట్ యాజ్ యాక్టర్ ఆయన అంటే. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాం, కలిసిపోయాం, జల్ అయిపోయాం. సో ఇష్టమైన కో యాక్టర్ అంటే యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఎక్కడైనా మిక్స్ అవుతారు కాబట్టి. దెన్ లాస్ట్ ప్రశ్న, మీ అంటే ఈ ఇష్టాల సెగ్మెంట్లో మీకు ఇష్టమైన రచయిత ఎవరు? ఎందుకంటే మీరు రచయిత కూడా, అందరూ మామూలుగా అలా ఉంటారు. ఈయన ఏంటంటే ఫెంటాస్టిక్ అంటే పెన్తో పాటు సూపర్ టాస్క్లు చేసేవాడు, ఫన్ టాస్క్ ఈయన వినోదంతో పాటు చూసేస్తాడు, అండ్ దాని సినిమా చూసేటప్పుడు ఫెంటాస్టిక్ అయిపోతుంది అది. నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన రచయిత జంజాల్ గారు అండి. జంజాల్ గారు నో, నాకు అదర్ ఆప్షన్ కూడా నేను చెప్పలేను. నాకు నేను బాగా డైలాగ్స్ పరంగా ట్రీట్మెంట్ పరంగా నేను బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయింది జంజాల్ గారు. స్పెషల్లీ మీరు ఆ క్లైమాక్స్లు తీసుకొస్తారు, అదే అన్ని క్యారెక్టర్స్ని తెచ్చి ఒక చోట మెల్లగా బౌల్ చేయడం అన్ని, అది ఇక బ్రెయిన్లో ఇంజెక్ట్ అయిపోయింది ఆయన రైటింగ్ అంటే. సూపర్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.